నమస్తే. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఏదైతే రాడిసన్ బ్లూ పబ్కు సంబంధించి రాడిసన్ బ్లూ హోటల్లో ఒక డ్రగ్స్ కేసు బయటపడింది, వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున టాలీవుడ్ మొత్తం కూడా వణికిపోతుందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున టాలీవుడ్ లో కూడా కొంతమంది ప్రముఖులని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు కావడం కావచ్చు. మరికొంతమంది ఎవరైతే దీంట్లో చాలా కీలకంగా వివరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత సన్నిహితుల్లో కూడా ఉన్నట్టుగా ఆ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు తమ పేరు బయటపడుతుంది అంటూ కూడా టాలీవుడ్ వ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీ అందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. దీంట్లో ప్రముఖంగా చూస్తే కనుక ఒకసారి దీనికి సంబంధించి లోతుగా పరిశీలిస్తే, శనివారం అర్ధరాత్రి గజ్జల వివేకానంద్, ఎవరైతే గజ్జల యోగానంద్ సంబంధించి శేరలింగంపల్లి బీజేపీ నేతగా ఉన్నారో ఆయన కుమారుడు, ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో ప్రస్తుతమైన మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఆయన డైరెక్టర్గా ఉన్నారు. అయితే దాంట్లో రాడిసన్ బ్లూ హోటల్లో ఒక ప్రత్యేకమైన పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారట. ఆ తర్వాత శనివారం అర్ధరాత్రి 12 గంటలకల్లా వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఇక పక్కా సమాచారంతో గచ్చిబౌలి పిఎస్ పరిచినటువంటి ఎస్ఐ శోభన్ బాబు ఆ సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్కి సంబంధించి వచ్చి తనిఖీలు చేయగానే వాళ్ళిద్దరూ అంతా ఎవరైతే వ్యక్తులు పార్టీ ఆర్గనైజ్ చేశారో రూమ్ నెంబర్ 1200 1204 లో కూడా వీళ్ళందరూ పార్టీ ఆర్గనైజ్ చేశారట. సో అక్కడ వెళ్ళి తనిఖీలు చేయగానే కొంత డ్రగ్స్ సామాగ్రి కూడా లభించింది అక్కడ. సో డ్రగ్స్ దొరకడంతో ఒకసారిగా అక్కడ మరింతగా లోతుగా విచారించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరు స్టే చేశారు, ఎవరు ఆ రూమ్ లో పార్టీ చేస్తున్నారు ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టి వెంటనే ఇక్కడ గజ్జల వివేకానంద్ పార్టీ ఆర్గనైజ్ చేశారు. రూమ్ ఆయన పేరిట ఇట్లా బుక్ అయిందని చెప్పి సమాచారం తెలియగానే వెంటనే హుటాహుట్న గజ్జల వివేకానంద్ ఇంటికి వెళ్ళడం జరిగింది. పోలీసు అందరు కూడా సో అక్కడ వెళ్ళిన తర్వాత ఉదయం ఆదివారం ఉదయం అంటే శనివారం రాత్రి ఆదివారం ఉదయం 2 గంటల సమయానికి గజ్జల వివేకానంద్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పోలీసులు వస్తుందన్న సమాచారం ముందస్తు గ్రహించిన గజ్జల వివేకానంద్ పోలీసులు లోపల నిరాకరించడం జరిగిందట. పోలీసులు రోలికి రానివ్వకుండా సుమారుగా 3 గంటల పాటు విచారణకి ఆయనకు సంబంధించి పోలీసు తనిఖీకి సహకరించకుండానే ఉదయం 5 గంటల పాటుగా బయటనే వెయిట్ చేశారు పోలీసు అంతా కూడా. సో ఉదయం 5 గంటలకి పోలీసు లోపల వెళ్ళడంతో అక్కడ ఇల్లు మొత్తం సోదాలు చేసినప్పటికీ ఎటువంటి డ్రగ్స్ మాత్రం లభ్యం కాలేదు, ఎటువంటి మాదక ద్రవ్యం లభ్యం కాలేదు. కానీ తర్వాత ఆయనకు సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేయడంతో ఈ యొక్క అంశం బయటకు వచ్చింది. ఏకంగా యూరిన్ టెస్ట్ ఆయన చేసిన తర్వాత కొకైన్ వాళ్ళు స్వీకరించారు, కొకైన్ సేవించారని ఒక ఇన్ఫర్మేషన్ తోని వాళ్ళతో పాటుగా మరికొంతమంది నిర్భయ్, కేదార్, ఆ తర్వాత అబ్బాస్ వీళ్ళు కూడా పట్టుబడడం జరిగింది. వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత పూర్తి స్థాయి కూపీ లాగే ప్రయత్నం చేయడంతో భాగంగా సో మొత్తం మీద 10 మంది అక్కడ పార్టీ ఆర్గనైజ్ చేశాం. 10 మందిలో ప్రముఖ సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొంతమంది సినీ ప్రముఖులతో పరిచయస్తున్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది. అందులో ప్రముఖంగా ఇప్పటికే పోలీసు సైబరాబాద్ కమిషన్ సంబంధించిన సిపి అశోక్ మహంతి, ఆకాశ్ మహంతి కూడా పెద్ద ఎత్తున ఆయన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే మీడియా సమక్షంలో వివరించారు. దాన్ని చూస్తే కనుక గజ్జల యోగానంద్ తనయుడు గజ్జల వివేకానంద ఏవన్ గా ఉన్నారు. తర్వాత ఏచుగా అబ్బాస్ ఎవరైతే పెడ్లర్ గా ఉన్నారో ఈయనే అందరికి సప్లై చేస్తున్నారు. ఎవరైతే అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి ఆ పార్టీకి సంబంధించి సప్లయర్ గా అబ్బాస్ తెలుస్తుంది. మరోవైపు A3 గా నిర్భయ్, A4 గా రఘుచరణ్, ఇక A5 గా ఉన్నటువంటి కేదార్ పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది. ఎందుకంటే కేదార్ కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ, ఆ తర్వాత కొంతమంది టాప్ హీరోలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో కూడా చాలా భాగస్వామి ఉన్నట్టుగా, తర్వాత గతంలో ఆయన ఏకంగా ఆ టాప్ హీరోతో పార్ట్నర్షిప్ లో కూడా కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నట్టుగా కూడా కేదార్ విషయంలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ టాప్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది కేదార్తో టచ్ అవునట్టుగా తన సన్నిహితులుగా తెప్పొద్దంతో పాటుగా కాస్త ఆ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇవే ఫోటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీంతో పాటుగా కేదార్ కి ఆయనకి జూబ్లీ ఎయిట్ ఒక పబ్ తో పాటుగా తర్వాత హైఫై అనే ఒక పబ్, తర్వాత వింగ్స్ అనే ఒక పబ్ లో కూడా తనకు భాగస్వామి ఉన్నట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇదే అంశాలు హైలైట్ గా అవుతున్నాయి. మరోవైపు A6 గా సందీప్, ఆ తర్వాత A7 గా మరొక టాలీవుడ్ సెలబ్రిటీ శ్వేత, తర్వాత A8 గా లిషి గణేష్. అంటే లిషి గణేష్ గతంలో కూడా ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ కలకాలను రేపినప్పుడు కూడా పట్టుబడ్డ వారిలో లిషి గణేష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం తాను టాలీవుడ్ సెలబ్రిటీగా అంటే కొంత యూట్యూబర్ గా లేకపోతే మోడల్ కూడా కొనసాగుతున్నారు. గతంలో రాడిసన్ బ్లూ హోటల్లో కూడా ఇదే రకంగా తనిఖీలు చెప్పినప్పుడు గతంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీ కూడా బయటపడ్డారు. దాంట్లో చాలా ప్రముఖంగా రాహుల్ షిప్లి గారి పేరు పరిగణలోకి వచ్చిన తర్వాత రకరకాల పేరు పరిగణలోకి వచ్చాయి, వాళ్ళ పేరు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇదే సందర్భంలో సుషిత అనే ఒక అక్కడ సెలబ్రిటీ యూట్యూబర్ గా గతంలో కొనసాగినటువంటి సుషిత కూడా ప్రస్తుతం గతంలో కూడా ఆమె ఈ యొక్క రాడిసన్ బ్లూ హోటల్ ని పట్టుబడడం జరిగింది. దాంతో పాటుగా తన సోదరి లిషి గణేష్ గా ప్రస్తుతం చూడొచ్చు మనం. సో ఇద్దరు కూడా గతంలో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పాల్గొనట్టు తెలిసింది. గతంలో కూడా వారి మీద కేసు నమోదైంది. కానీ వాళ్ళు కేవలం వచ్చింది కేవలం చీజ్ బజ్జీ కోసం వచ్చినట్టుగా గతంలో వాళ్ళు సమాధానం ఇచ్చారు. కానీ మరోసారి ఎవరైతే సుషిత యొక్క సోదరి లిషి గణేష్ ఈ పాటలో కూడా పాల్గొన్నట్టుగా గుర్తించారో మరోసారి కలకాలం రేపుతోంది. మరింతగా కూడా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టాలీవుడ్ లో కూడా సంచలనం రేపుతుంది. మరోవైపు A9 గా నీల్, ఇక A10 గా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన పబ్
ఏదైతే అన్నో డ్రగ్స్ కేసు బయటకు వెలుగులోకి వచ్చిందో, ఆ వెలుగులో వచ్చినటువంటి ఆ కేసు విషయంలో ఏటన్ గా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా జోడించడం జరిగింది. కానీ క్రిష్ సంబంధించి బయటకు ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు, పోలీస్ దగ్గర ఇస్తున్న సమాచారం మేరకు ఆయన సమాధానం ఈ రకంగా ఇస్తున్నారట. కేవలం ఆయన అక్కడికి కొంతమంది ఫ్రెండ్స్ పీడంతో వచ్చాను, కానీ నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు, నేను కేవలం వచ్చి తక్కువ సమయంలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను, నేను ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు, ఎటువంటి డ్రగ్స్ ఉపయోగించలేదంటూ కూడా ఆయన సమాధానం ఇస్తున్నట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం ఉంది. మరోవైపు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ డ్రగ్స్ కేసులో, వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సమాచారాలు విచారణ చేపట్టిన తర్వాత లిష్తా గణేష్ ని కావచ్చు, పెడ్లర్ అబ్బాస్ ని కావచ్చు, గతంలో అబ్బాస్ కూడా పెద్ద ఎత్తున పెడ్లింగ్ చేశాడు, ఏకంగా చాలా వరకు కొనుగోలు చేసి ఇతరులకు విక్రయం చేశాడు, లేకపోతే ఇతర వరకు అమ్మేవాడు, ఇతర దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఆ టాలీవుడ్ వ్యాప్తం కావచ్చు, ఇతర ప్రముఖులకు కూడా ఈ యొక్క డ్రగ్స్ అమ్మేవాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉన్న నేపథ్యంలో మరోసారి అబ్బాస్ పేరు రావడం అనేది కలకాలం రేపుతుంది. మరి చూద్దాం ఎంత మేరకు ఈ పెడ్లర్ అబ్బాస్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఈ పార్టీ తర్వాత ఎంత మేరకు ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లేకపోతే వాళ్ళ యొక్క ఫోన్ల నుంచి వచ్చినటువంటి సమాచారం కూడా మేము ఎంతవరైనా కూడా కూపిలాగా ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ గచ్చిబౌలి సంబంధించిన పిఎస్ పరిధిలో డీసీపీ విడి చెప్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఎంతటి ప్రముఖులున్నా, ఎంతటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నా కూడా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. సో డెఫినెట్ గా ఎంతటి వరైనా సరే ఉపేక్షించేది, అందరి యొక్క కూపి లాగుతాము, అందరిని విచారిస్తాము, ఎంతటి వరైనా సరే వాళ్ళ శిక్షలుగా ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ 10 మంది కూడా కస్టడీ తీసుకున్న పోలీసులు, మరింతగా కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. సో ఈ విచారణలో మరింతగా టాలీవుడ్ సంబంధించిన ప్రముఖుల యొక్క పేర్లు కూడా బయటకు రాబోయే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి ఎంత మేరకు ఇంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఈ మేరకు టాలీవుడ్ లో గతంలో మాదిరిగానే డ్రగ్స్ కలకలు రేపుతున్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయట రాబోతున్నా మాత్రం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి.